నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి మంజుల గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మంజుల గారు. నమస్కారం మేడం. సూర్యాపేట జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? జిల్లాలో ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సినేషన్ చేశారు చెప్పండి. జిల్లాలో కోవిడ్ అదుపులోనే ఉందని చెప్పాలి. అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరే కేసులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇంటి వద్దనే ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్ విషయానికి వస్తే స్పెషల్ డ్రైవ్ మొదలయ్యేసరికి జిల్లాలో 3 లక్షల మందికి మొదటి డోసు వేయగా 1 లక్ష మందికి 2వ డోసు కూడా వేసుకున్నారు. అయితే ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే ఉన్న 31 సెంటర్లతో పాటు అర్బన్ ప్రాంతాల్లో మరో 141 సెంటర్లలో 23 మండలాల్లో గ్రామ స్థాయిలో 153 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రోజుకి 15,000 నుంచి 20,000 వరకు కూడా మొదటి డోసు వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకునేలా వైద్య అధికారులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా నాయకులు ప్రత్యేక చర్య తీసుకుంటున్నారు. దీంతో పాటు డోర్ టు డోర్ సర్వీస్ ద్వారా ఆశా వర్కర్లు సహాయంతో ఇంటింటికి తిరిగి ఎంత మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారని తెలుసుకుంటున్నారు. ప్రజల్లో కూడా స్పందన చాలా బాగుంది. గ్రామాల్లో ఎవరైనా వృద్ధులు, వికలాంగులు ఉన్నట్టయితే కూడా ఇంటికే వెళ్లి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఇక జిల్లాలో పోషణ మాసోత్సవం ఏ విధంగా కొనసాగుతోంది? ఈ సంవత్సరం పోషణ మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో అంగన్వాడీలకు, ఆశా గర్భిణులకు, బాలింతలకు కూడా మొదటి వారంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఐసీడీఎస్పీడీ జ్యోతి పద్మ పోషణ అభియాన్ ఇన్ఛార్జ్ సంపత్ ఆధ్వర్యంలో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడా వెళ్లి పరిశీలిస్తున్నారు. పోషకాహారం తీసుకునేలా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు, మొక్కలు నాటేలా అవగాహన కల్పిస్తున్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా హుజూర్ నగర్ లో అందరినీ ఆకట్టుకునేలా భారీగా ఏర్పాట్లు చేసి పోషకాహారంపై అక్కడ ప్రజలకు అవగాహన కల్పించారు. 4వ రాష్ట్రీయ పోషణ్ మాస్ లో భాగంగా ఈ నెల 20న నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఈ ఎన్ఎన్ఎం అసిస్టెంట్ డైరెక్టర్ జాన్సన్ తో పాటు రాష్ట్ర ప్రతినిధి రాహుల్ సాధు కూడా చిబ్బెంల ప్రాజెక్టు, సూర్యాపేట ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఆరోగ్య భారత్, ఆరోగ్య తెలంగాణ అనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పోషణ్ అభియాన్ పథకం జిల్లాలో అమలవుతున్న తీరు పనులను పరిశీలించారు. ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఫిట్ ఇండియా ఫర్ ఫ్రీడమ్ రన్ నిర్వహించారు కదా, ఆ వివరాలు తెలియజేయండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 11వ తేదీన సూర్యాపేట జిల్లాలో ఫిట్ ఇండియా ఫర్ ఫ్రీడమ్ రన్ 2.0 నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఈ రన్ ను ప్రారంభించారు. సూర్యాపేటతో పాటు నల్గొండకు చెందిన యువతి యువకులు ఈ రన్ లో పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో యువత ఆరోగ్యంపై శ్రద్ధ ఎంత అవసరం, యోగా పరుగు ప్రాధాన్యతను తెలియజేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం సభ్యులు, క్రీడాకారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మరి వినాయక చవితి పండుగను జిల్లాలో ప్రజలు ఏ విధంగా జరుపుకున్నారు చెప్పండి. వాడవాడలా గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లలో వాడవాడలో ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో గణేశుని ప్రతిష్ఠించుకుని పూజలు చేశారు. పర్యావరణానికి హాని మట్టి గణపతి విగ్రహాలను ప్రజలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించడంతో మున్సిపాలిటీ పరిధిలో వాడవాడలో గ్రీన్ క్లబ్, వాసవ క్లబ్, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా మట్టి వినాయకులను పంచిపెట్టారు. పెద్ద సంఖ్యలో మట్టి గణపతులకే ప్రాధాన్యం ఇవ్వగా పలు చోట్ల వినూత్న విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఇళ్లలో వినాయకుని పూజించే భక్తులు 90% మంది కూడా ఈసారి మట్టి ప్రతిమలకే మొగ్గు చూపడం విశేషం. 9 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వీధుల్లో మండపాలను తీర్చిదిద్దడంతో పాటు ఉత్సవ కమిటీలు పోటీ పడ్డాయి. 9 రోజులు పూజలు అందుకున్న ధననాథులను 19వ తేదీన నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈసారి లడ్డు వేలం పాటలు కూడా భక్తులు పోటీ పడ్డారు. జిల్లాలో పలు చోట్ల 1 లక్షకు పైగా కూడా లడ్డు ధర పలికింది. మరోవైపు నిమజ్జనం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని బందోబస్తు చర్యలు తీసుకున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలను ఇటు మూసీ కాలువలు, అటు కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. గణపతి బప్ప, మౌర్య, గణేష్ మహారాజ్ కి జయ అంటూ లంబోదరునికి వీడుకోలు పలికారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగాయి వివరించండి. సూర్యాపేట జిల్లాలో 6వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆత్మకూరు ఎస్ మండలంలోని నెమ్మికల్ గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం పలు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం జిల్లాలోని తిరుమలగిరి మండలంలో అమలవుతున్న విషయం తెలిసింది. దళితులకు ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తిరుమలగిరి మండలంలోని దళితులతో మంత్రి జగదీశ్వర రెడ్డి, సుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కూడా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరోవైపు డిఆర్డీఓ ఆధ్వర్యంలో 23 మండలాల్లో కూడా మెగా ప్రకృతి వనాల ఏర్పాటుకు కూడా చురుగ్గా పనులు సాగుతున్నాయి. ఇటీవలనే నాగారం మండలంలో 45 లక్షల వ్యయంతో నిర్మించనున్న మెగా ప్రకృతి వనానికి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు అన్ని మండలాల్లో కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఇదండి సూర్యాపేట జిల్లా నుంచి మంజుల గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.